Hi friends, welcome to my channel. Elavunnara andaru bagunnara. Ee video meeku nachinatayite like cheyandi, share cheyandi and subscribe cheyadam marchipokandi. Ee roju manam Himalaya Neem Face Wash and Himalaya Neem Face Scrub and Himalaya Neem Face Pack ela use cheyali, deen valla uses enti anedi telusukundam. ఈ ప్రొడక్ట్స్ వచ్చేసి హిమాలయ ఎక్స్క్లూజివ్ స్టోర్ లో తీసుకున్నాను. నీమ్ ఫేస్ వాష్ అండ్ నీమ్ స్క్రబ్ అండ్ నీమ్ ఫేస్ ప్యాక్. మనకి జగదంబ దగ్గర సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఉంది కదా, సౌత్ ఇండియా షాపింగ్ మాల్ రైట్ సైడ్ లో పెద్ద హిమాలయ స్టోర్ ఉంటుంది. అక్కడ ఏ ప్రొడక్ట్ అయినా మీకు అవైలబుల్ లో ఉంటుంది. బేబీ కేర్, మెడిసిన్, ఎనీ హిమాలయ ప్రొడక్ట్ అక్కడ మీకు అవైలబుల్ లో ఉంటుంది. చూద్దాం ఇప్పుడు. ఇది హిమాలయ ప్యూరిఫైంగ్ నీమ్ ఫేస్ వాష్, ఇది హిమాలయ ప్యూరిఫైంగ్ నీమ్ ఫేస్ స్క్రబ్, ఇది హిమాలయ ప్యూరిఫైంగ్ నీమ్ ఫేస్ ప్యాక్. చూడండి ఇప్పుడు దీని యూజెస్ ఏంటో చూద్దాం. చూడండి హిమాలయ నీమ్ ఫేస్ వాష్ గ్రీన్ కలర్ లో ఉంది. దీని ఎంఆర్పీ వచ్చేసి 120. ఇది 100 ml. ఇది ప్రీవియం పింపుల్, పింపుల్స్ ఉన్న వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. ది నెక్స్ట్ ఆల్ స్కిన్ టైప్స్ మనకి ఇది 100 ml. ఇది మనకి 15 ml నుండి స్టార్ట్ అవుతుంది. 15 ml వచ్చేసి 15 rupees. ఇది మనకి ప్రీవియం పింపుల్, పింపుల్స్ ని కంట్రోల్ చేయడానికి యూజ్ అవుతుంది. టర్మరిక్ అనేది యాంటీ బాక్టీరియల్ కింద పనిచేస్తుంది. మనకి ఆల్రెడీ పింపుల్స్ ఉంటాయి కదా, ఆ పింపుల్స్ అనేది కంట్రోల్ చేయడానికి యూజ్ అవుతుంది. మార్నింగ్, ఈవినింగ్, నైట్ ఇలా యూజ్ చేసినట్టయితే మనకి 1 week లో పింపుల్స్ అనేది క్లియర్ అవడానికి యూజ్ అవుతుంది. చూడండి హిమాలయ ప్యూరిఫైంగ్ నీమ్ స్క్రబ్ యాంటీ బాక్టీరియల్ గ్రీన్ అండ్ వైట్ కలర్ లో ఉన్నది. దీని ఎంఆర్పీ వచ్చేసి 135. ఇది 100 ml. ఇది మనకి 20 ml అండ్ 50 ml కూడా ఉంటుంది. మనకి 20 ml వచ్చేసి 20 rupees, 50 ml వచ్చేసి 75. ఐ థింక్ 2 ingredients ఉన్నాయి, నీమ్ అండ్ ఆప్రికోట్. నీమ్ అనేది మనకి పింపుల్స్ కంట్రోల్ చేయడానికి యూజ్ అవుతుంది. ఆప్రికోట్ అనేది కొంచెం రఫ్ గా ఉండడం వల్ల మనకి వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ అనేది రిమూవ్ అవడానికి యూజ్ అవుతుంది. చూడండి హిమాలయ ప్యూరిఫైంగ్ నీమ్ ఫేస్ ప్యాక్ నార్మల్ టు ఆయిలీ స్కిన్. చూడండి గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్ లో ఉంది. చూడండి దీని ఎంఆర్పీ అయితే 135. ఇందులో 2 sizes ఉంటాయి, 50 ml అండ్ 100 ml. 50 ml వచ్చేసినప్పటికి మనకి 75 rupees, 100 ml వచ్చినప్పటికి 135. నీమ్ అనేది పింపుల్స్ కంట్రోల్ చేయడానికి యూజ్ అవుతుంది. టర్మరిక్ అనేది పింపుల్స్ వల్ల వచ్చే బ్లాక్ స్పాట్స్ ని కంట్రోల్ చేస్తుంది. జనరల్ గా మనకి ఫేస్ ప్యాక్ యూజ్ చేయడం వల్ల మనకి పింపుల్స్ కంట్రోల్ చేస్తుంది, గ్లోనెస్ ఇస్తుంది అండ్ నెక్స్ట్ స్కిన్ టైట్నింగ్ కూడా చేస్తుంది. జనరల్ గా అయితే ఫేస్ ప్యాక్ అనేది వీక్లీ 1 యూజ్ చేస్తాం. మన పింపుల్స్ హెవీగా ఉన్న వాళ్ళకి అయితే వీక్లీ 2 times యూజ్ చేస్తే పింపుల్స్ అనేది త్వరగా కంట్రోల్ అయిపోతుంది. ఇప్పుడు వీటిని ఎలా యూజ్ చేయాలో చూద్దాం. ఇప్పుడు మనం హిమాలయ ప్యూరిఫైడ్ నీమ్ ఫేస్ వాష్ అండ్ హిమాలయ ప్యూరిఫైడ్ నీమ్ స్క్రబ్ అండ్ హిమాలయ ప్యూరిఫైడ్ నీమ్ ఫేస్ ప్యాక్ ఎలా యూజ్ చేయాలో చూద్దాం. ఇప్పుడు మీరు చూసినట్టయితే నేను ఒక ఓల్డ్ టీషర్ట్ వేసుకున్నాను, ఎందుకంటే మన డ్రెస్ మీద ఏదైనా పడింది అనుకోండి అది వదలడం కష్టం కదా. ఫస్ట్ మనం హిమాలయ ఫేస్ వాష్ ఎలా యూజ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఫేస్ వాష్ తీసుకొని ఫేస్ మొత్తం డాట్ డాట్స్ కింద అప్లై చేసుకుంటాం. అప్లై చేసుకొని సర్క్యులర్ మోషన్లో ఫేస్ మొత్తం మసాజ్ చేసుకుంటాం. చేసుకొని ఒక 2-3 minutes వరకు ఇలా మసాజ్ చేసుకుంటాం. చేసుకున్న తర్వాత వాటర్తో వాష్ చేసుకోవాలి. ఫస్ట్ మనం ఫేస్ వాష్ చేసుకునే ముందు మనం లైట్గా ఫేస్ అనేది వెట్ చేసుకొని ఫేస్ వాష్ అనేది స్టార్ట్ చేయాలి. Open eye, feel the waves cut through me, hypnotized by the sounds I'm breathing in. Hold tight, hold tight, chemicals collide. Hold tight, hold tight, hold tight. Dripping lights paint the skies, all because of you. నెక్స్ట్ మనం ఫేస్ వాష్ అనేది ఎప్పుడు సర్క్యులర్ డైరెక్షన్లో చేసుకోవాలి, లేదంటే అప్పర్ డైరెక్షన్లో చేసుకోవాలి. ఇప్పుడు మనం మళ్ళీ ఫేస్ వాష్ చేసుకొని వచ్చేద్దాం. మనకి స్క్రబ్ ఎలా యూజ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ మనం హ్యాండ్లో స్క్రబ్ తీసుకొని ఫేస్ మొత్తం అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత మనం సర్క్యులర్ మోషన్లో మసాజ్ చేయాలి. మనకి ఎక్కడైతే పింపుల్స్ ఉన్నాయో పింపుల్స్ ఉన్న స్పాట్స్లోని స్క్రబ్ అనేది యూజ్ చేయకూడదు, ఎందుకంటే స్క్రబ్లో ఉండే రఫ్నెస్ అనేది మన పింపుల్స్కి తగిలి పింపుల్ అనేది ఇంకా పెద్దగా అయిపోతుంది. అందుకని స్క్రబ్ అనేది ఎప్పుడు మనం పింపుల్స్ ఉన్న స్పాట్లని యూజ్ చేయకూడదు. Because of you, dripping light.
మనం స్క్రబ్ అనేది నోస్ దగ్గర అండ్ ఫోర్ హెడ్ దగ్గర యూజ్ చేసినట్టయితే మనకి ఫోర్ హెడ్ మీద ఉండే ట్యాన్ అనేది రిమూవ్ అయిపోతుంది అండ్ నోస్ దగ్గర ఉండే వైటల్స్ బ్లాకెట్స్ అనేవి కూడా రిమూవ్ అయిపోతుంది. వైటల్స్ బ్లాకెట్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళు వీక్లీ ట్వైస్ యూజ్ చేయాలి. జనరల్గా మనకి బయట పార్లర్స్లోని ఫేస్ స్క్రబ్ యూజ్ చేసిన తర్వాత స్టీమ్ అనేది మన ఫేస్కి అప్లై చేస్తారు. మనకి స్టీమ్ ఇంట్లో అవైలబుల్ ఉండదు కాబట్టి మనం హాట్ వాటర్లో ఒక హ్యాండ్కి ముంచి దాన్ని ఫేస్కి అప్లై చేసుకున్నట్టయితే స్టీమ్లానే మనకి ఇది కూడా వర్క్ అవుతుంది. By the sounds I'm breathing in, hold tight. ఇప్పుడు ఫేస్ ప్యాక్ ఎలా యూజ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ మనం ఒక బౌల్లో ఫేస్ ప్యాక్ తీసుకొని 1 or 2 డ్రాప్ వాటర్ మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన దాన్ని మనం కంప్లీట్గా ఫేస్ అన్నాక అప్లై చేసుకోవాలి. ఇలా కంప్లీట్ ఫేస్ మొత్తం ఫేస్ ప్యాక్ అప్లై చేసుకున్న తర్వాత ఒక 10 to 15 minutes వెయిట్ చేసిన తర్వాత ఫుల్గా ఫేస్ అనేది డ్రై అయిపోతుంది. అప్పుడు కూల్ వాటర్తో కానీ హాట్ వాటర్తో కానీ మనం ఫేస్ అనేది వాష్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ మనకి ఫేస్ ప్యాక్ వాష్ చేసుకున్న తర్వాత ఆ డే మొత్తం సోప్ కానీ ఫేస్ వాష్ కానీ యూజ్ చేయకపోతే ఫేస్ అనేది చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. చాలా స్కిన్ అనేది కూడా చాలా గ్లో అనేది కూడా వస్తుంది. చూడండి, ఇప్పుడు నా ఫేస్ మొత్తం కంప్లీట్గా డ్రై అయిపోయింది. నేను హ్యాండ్ పెట్టి టచ్ చేస్తున్నాను చూడండి, అయినా సరే ఫేస్ నార్మల్గానే ఉంది. ఫ్రెండ్స్, నా ఫేస్ చూసారా, చాలా నీట్గా ఉన్నది, చాలా సాఫ్ట్నింగ్గా ఉన్నది. మనకి ఇంకా 2-3 డేస్ వెయిట్ చేసినట్టయితే పింపుల్స్ అనేవి చాలా నీట్గా కంట్రోల్ అవుతాయి అండ్ నెక్స్ట్ మన స్కిన్ కూడా చాలా గ్లో అనేది కూడా ఉంటుంది. మనకి ఏదైనా ఫేస్ ప్యాక్ యూజ్ చేయడం వల్ల గ్లోనెస్ అనేది 2-3 డేస్ తర్వాత తెలుస్తుంది. హిమాలయ నీమ్ ఫేస్ వాష్ అండ్ నీమ్ ఫేస్ ప్యాక్ అండ్ నీమ్ స్క్రబ్ ఎలా యూజ్ చేయాలో చూసాం కదా. ఇలా ఎవ్రీ టైమ్ యూజ్ చేసినట్టయితే మన స్కిన్ మీద పింపుల్స్ అవి లేకుండా, డార్క్ స్పాట్స్ లేకుండా చాలా నీట్గా ఉంటుంది స్కిన్ అనేది. వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.